నమస్తే, నేను స్వర్ణ. రాజకీయ చైతన్యానికి పెట్టిన కోట, పలనాటికి ముఖద్వారంగా వెరసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా కథనాలతో ప్రతి పూట వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల సంస్మరణ సభను చంద్రబాబు నాయుడు రాజకీయ సభగా మార్చారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించిన వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం నూతన కమిటీ సభ్యులు. రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద అదుపు తప్పి బోల్తాపడ్డ ఆయిల్ ట్యాంకర్. మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల మరణాన్ని కూడా చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నాడని, నర్సరావుపేటలో జరిగిన సంస్మరణ సభలో రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడి సంస్మరణ సభను రాజకీయ సభగా మార్చారు అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోడెలపై చంద్రబాబుకు ప్రేముంటే సత్తెనపల్లి నియోజకవర్గాలకు కోడెల కుమారుడు కుమార్తెలను ఇన్ఛార్జీలుగా నియమించాలని తెలిపారు. అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారని, కోడెల షోరూంలో దాచిన ఫర్నిచర్ కోటి విలువ దాటుతుందని తెలిపారు. ముందుగా కోడెల శివప్రసాద్ రావు గారి మరణానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి మా సంతాపం తెలియజేస్తున్నాం. నర్సరావుపేటని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి కోడెల శివప్రసాద్ రావు గారు. తప్పకుండా అలాంటి వ్యక్తుల్ని గౌరవించుకోవాలి. అదేవిధంగా మరి మొన్న చనిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు చేసిన హడావుడి కానీ, నిన్న సంతాప సభ సందర్భంగా చేసిన హడావుడి కానీ చూస్తే నిజంగా ఏదో ఒక రాజకీయ వేదికగా మార్చుకున్నారు తప్ప దీన్ని నిజంగా చనిపోయిన వ్యక్తికి ఒక నివాళి అర్పించే కార్యక్రమంలాగా ఎక్కడా కూడా కనిపించలేదు. ఆయన చనిపోయిన రోజు మృతదేహాన్ని తీసుకువెళ్ళేటప్పుడు కూడా ఆహ్వానాలు చూస్తే చేతులు ఊపటం, జనాలకి ఉత్సాహంగా చేతులు ఊపి సంకేతాలు ఇవ్వటం, అదేవిధంగా నిన్న వేదిక మీద నుంచి రాజకీయాలు ఎక్కువగా మాట్లాడి ఆ చనిపోయిన వ్యక్తి గురించి తక్కువగా మాట్లాడటం చూస్తే నిజంగా దీన్ని ఒక సభలాగా వాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా చనిపోయిన వ్యక్తికి నివాళి అర్పించే కార్యక్రమం ఎక్కువగా కనపడలేదని చెప్పి నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు బతికున్నప్పుడు శివప్రసాద్ రావు గారు ఈ 3 నెలల కాలంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నారు. ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడని అందరికీ తెలిసిన విషయం. ఒక 5 నిమిషాలు ఆయన కోసం ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వస్తే నిజంగా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమని మా అందరి అభిప్రాయం, నర్సరావుపేట ప్రజల అభిప్రాయం కూడా. అలాంటిది 5 నిమిషాలు అక్కడ నువ్వు పరామర్శించడానికి వెళ్ళలేదు కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకపోయావు ఆయన అడిగినా సరే. ఇవాళ 5 రోజులు కేటాయించావు చనిపోయిన తర్వాత. చనిపోయిన తర్వాత 5 రోజులు కేటాయించావు అంటే ఏమిటి? ప్రజలు ఇవాళ నిజంగా ఇది శవరాజకీయం కాదా అని ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. నిజంగా ఒక రాజకీయంగా
బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నావు తప్ప వాస్తవంగా ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకా ఎందుకు ఎంక్వైరీ లేట్ అవుతుంది, దీనికి కారణాలు ఏమిటి, దీని మీద ఎప్పుడైనా మీరు మాట్లాడారా అడిగారా? ఈరోజు అన్ని అవాస్తవాలు చెప్తూ నర్సరావుపేట వచ్చి ప్రజలకి వాళ్ళ అవాస్తవాలు చెప్తూ నేనేదో చెప్తే ప్రజలు నమ్ముతారే వాళ్ళ గుడ్డిగా అని చెప్పి పదే చెప్పిందే చెప్తూ తప్పులు చేస్తూ పోవటం నిజంగా ఇది సమంజసమేనా? 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు, నిజంగా ఇదేనా నువ్వు భావితరాలకు చూపించే సాంప్రదాయం ఇదేనా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఒక రాజకీయంగా మాట్లాడటం సంతాప సభలో, అది వారు ముఖ్యమంత్రిని ఈరోజు తిట్టడం, అదేవిధంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలని మాట్లాడటం నిజంగా చూస్తే ఇది సంతాప సభలు, రాజకీయ వేదిక, పల్నాడు ఒక వేదిక కావాలి మాట్లాడుకోవడానికి. ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన రాజకీయ మాటలు చూస్తే నిజంగా అసహ్యం వేస్తుంది. అదేవిధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాం 100,000 రూపాయలు ఈ ఫర్నిచర్ ఖరీదు 100,000 రూపాయలు అని చెప్తా ఉన్నాను. నిజంగా వాస్తవంగా ఈరోజు ఫర్నిచర్ గురించే మాట్లాడుకున్నాం, ఆయన నేను కోడెల శివప్రసాద్ గురించి మాట్లాడుతున్నాను, ఫర్నిచర్ విషయం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు వీటి విలువ 100,000 రూపాయలని పదే పదే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వెళదాం అసెంబ్లీకి వెళదాం, ఆయన తీసుకువెళ్ళిన ఫర్నిచర్ ఏంటో చూద్దాం. అలాంటి ఫర్నిచరే మేము 100,000 రూపాయలు ఇస్తాం చేసి ఇవ్వండి. ఒక్క అందులో బిజినెస్ బిఎస్సీ టేబుల్ అండ్ 14 చైర్లు ఖరీదు 65 లక్షల రూపాయలు. వీటిని కూడా ఇతర దేశాల నుంచి గతంలో పనిచేసిన స్పీకర్లు తెప్పించిన ఫర్నిచర్. దాని విలువ సుమారు 1.5 నుంచి 2 కోట్లు ఉంటుంది మొత్తం ఫర్నిచర్ విలువ. ఇవాళ ఆ ఫర్నిచర్ తెచ్చి 100,000 రూపాయలు ఫర్నిచర్ అని చెప్తున్నాం. ఎంత అబద్ధాలు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు, అది నీకే చెల్లింది. నిజంగా ఏ విధంగా ప్రజల్ని మభ్య పెట్టాలో మోసం చేయాలో నీకన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చరిత్రలో ఎవరు లేరు, మరొకరు లేరని చెప్పడానికి ఎక్కడా కూడా వెనుకడు. 1.5 నుంచి 2 కోట్లు ఉండే ఫర్నిచర్ విలువ 100,000 రూపాయలు అని చెప్తున్నాం. ఎక్కడుందండి 100,000 ఈ ఫర్నిచర్? ఏమన్నా క్యాంప్ ఆఫీస్లో ఉందా? హీరో హోండా షోరూంలో పెట్టుకున్నారు. ఎవరిది ఈ షోరూము? ఆయన కుమారుడు షోరూంలో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టుకొని అది ఏం క్యాంప్ ఆఫీస్? అది ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? క్యాంప్ ఆఫీస్ కాదండి, హీరో హోండా షోరూంలో పెట్టుకొని ఫర్నిచర్ వాడుకోకుండా దాన్ని ఇంతకాలం ఎందుకు ఆ విధంగా పెట్టారు? ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫర్నిచర్ ఇస్తారు మంత్రులకి స్పీకర్లకి అని చెప్పితే ఉన్నాడు. ఎస్, ఫర్నిచర్కి డబ్బులు ఇస్తారు ప్రభుత్వం. ఫర్నిచర్ ఎక్కడ అయ్యేది, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి ఆ డబ్బులు ఇస్తారు, దాన్ని రీపేమెంట్ చేస్తారు ప్రభుత్వం అయిపోయిన తర్వాత, లేకపోతే తర్వాత అయినా రీపేమెంట్ చేయడానికి అవకాశం ఇస్తారు. ఫర్నిచర్ ఎవరు తీసుకెళ్ళమని ఎవరు? 1. 2, మీరు స్పీకర్కి కానీ మంత్రులకు కానీ ప్రభుత్వం మారిన తర్వాత 40 రోజులు గడువు ఉంటుంది, 40 రోజుల్లో తిరిగి అవి చెల్లించాల్సిన బాధ్యత, వెనక్కి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మంత్రులకి అయితే 30 రోజులు, స్పీకర్కి అయితే 40 రోజులు. 40 రోజులు దాటిన తర్వాత 1,00,000,000 రూపాయలు ఫర్నిచర్ ఒక ప్రైవేట్ ఇంట్లో ప్రైవేట్ షోరూంలో పెట్టుకుంటే అది తప్పు కాదా? ఎవరి ఆస్తి ఇది? ప్రజల ఆస్తి, అసెంబ్లీ ఆస్తి, శాసనసభ్యుల ప్రజల ఆస్తి, దాని మీద కంప్లైంట్ ఇవ్వడం తప్ప. ఎస్, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పోయి వెరిఫై చేసుకున్నారు అసెంబ్లీ అధికారులు. ఎస్, ఇక్కడ ఉన్నాయా లేదా, డైరెక్ట్గా కేసు ఎక్కడ రిజిస్టర్ చేయలేదు. వాళ్ళు పోయి వెరిఫై చేసుకొని నిజంగా ఈ ఫర్నిచర్ ఉందా లేదా, ఆయన తీసుకువెళ్ళిన అఫీషియల్గా తీసుకువెళ్ళిన ఫర్నిచరా లేకపోతే అన్అఫీషియల్గా తీసుకున్న ఫర్నిచరా అని మొత్తం వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసుకున్న తర్వాత అన్అఫీషియల్గా ఏదైతే లెక్కకు రాని ఫర్నిచర్ ఉందో దాన్ని మాత్రమే కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ చెప్తా ఉన్నాం ఆయన
రాసిన లెటర్లు కూడా అసెంబ్లీ నుంచి స్టేట్మెంట్ తీసుకొని మాట్లాడుతున్నాం. ఇవాళ ఆయన పాత డేట్లు వేసి 18/6/2019 రాసిన లెటరు 29/7 పంపించడం జరిగింది. 29 జూలై నెలలో పంపించడం జరిగింది అసెంబ్లీ అధికారులకు. పాత డేట్ వేసి 18/6 డేట్ వేసి ఆ లెటరు 29/7 అసెంబ్లీకి పంపించడం జరిగింది. పాత డేట్ వేశారు కాబట్టి నేను ఈ లెటర్ తీసుకోను అని చెప్పి అసెంబ్లీ బాలకృష్ణన్ గారు అసెంబ్లీ సెక్రటరీ దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ ఏ డేట్ రిసీవ్ చేసుకున్నారో ఎక్నాలెడ్జ్ చేస్తూ అది తీసుకోవటం జరిగింది. ఈ విధంగా మరి ఫర్నిచర్ విషయం మాజీ సభాపతి డాక్టర్ కోడెల తనయుడు డాక్టర్ శివరాం నరసరావుపేట 1వ అదనపు సివిల్ జడ్జి కోర్టులో హాజరై తనపై నమోదైన 6 అవినీతి కేసుల్లో బెయిల్ తీసుకున్నాడు. కండిషన్తో కూడిన బెయిల్ కోర్టు మంజూరు చేసినట్లు న్యాయవాది అబ్దుల్ రజాక్ తెలిపారు. వారంలో 3 రోజులు విజయవాడలో ఉండే విధంగా కండిషన్ బెయిల్ ఇచ్చారన్నారు. మొత్తం 6 కేసుల్లో కూడా బెయిల్ మంజూరైపోయింది. అలానే బెయిల్గా ఉన్నటువంటి కొన్ని కేసుల్లో స్టేషన్ బెయిల్ కొన్నింటిలో అలానే ఒక సపరేట్ కేసులో కూడా సరెండర్ బెయిల్ తీసుకోవడం జరిగింది. అట్లానే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కండిషన్స్ కూడా అమల్లో ఉన్నాయి. ఆ కండిషన్స్ ప్రకారం కోర్టుకు హాజరై ఇంకా న్యాయ విచారణ ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తాం. కోర్టు కండిషన్స్ 3 డేస్ విజయవాడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ హాజరవ్వాలి. నర్సరావుపేటకు మాత్రం విజిట్ చేయకూడదు కాబట్టి న్యాయ విచారణలో ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తాను. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసరికి నాన్ బెయిల్ ఉన్నటువంటి అన్ని కూడా అయిపోయింది. నర్సరావుపేటలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. నర్సరావుపేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దసరా పండుగ సందర్భంగా 124వ దేవి నవరాత్రుల ఉత్సవాలు అవుతున్నాయి. అమ్మవారు కౌముది అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ పాలక మండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నర్సరావుపేట శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం పాలక మండలి సభ్యులు కొత్తమాసు వెంకట మల్లరావు, నాగప్రసాదరావు, కొత్త కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపి ఆయనను ఘనంగా సన్మానించారు. పట్టణ పరిధిలోని ఉప్పలపాడు భారతీపురం వద్ద ఉన్న జ్ఞాన సరస్వతి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గాయత్రి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నవరాత్రులు ఉప్పలపాడు శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల సందర్భంలో ఈరోజు 2వ రోజు ఉదయం పూట గాయత్రి అమ్మవారి అలంకారం వేయడం జరిగింది. భక్తులందరూ దర్శనం చేసుకోవడం జరిగింది. తీర్థప్రసాదులు కూడా తీసుకున్నారు. ఉదయం పూట అమ్మవారి అలంకారంతో పాటు బాలపూజ, గోపూజ జరుగుతోంది. రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, 44 చట్టాలను ఇప్పటికే రద్దు చేసి కార్మికులకు కార్మికుల హక్కులను నిర్వీర్యం చేసిందని ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై కార్మికులు ఉద్యమం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. నా పేరు కొండారెడ్డి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం 2014 నుండి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని గత 100 సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో, ఇప్పటివరకు అనుభవిస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి
కార్మిక వర్గాన్ని మొత్తంగా కూడా మరో బానిస వ్యవస్థను తయారు చేయాలని ఒక దుర్మార్గమైన కుట్ర. నర్సరావుపేట పట్టణంలోని ఏనుగుల బజార్ ఆవుల సత్రం వద్ద నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు భక్తులు శివుని ఆకారంలో దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఏనుగుల బజారు ఆవుల సత్రం పక్క బజార్లో గల నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆడవారికి తగ్గేటు ద్వారా గిఫ్ట్లు ఇస్తున్నారు, కుచ్చులు పెడుతున్నారు. రొంపిచెర్ల మండలం వీరపట్నం గ్రామంలో ప్రభుత్వం నూతనంగా ప్రారంభిస్తున్న సచివాలయ వ్యవస్థలో భాగంగా నూతన సచివాలయాన్ని 2వ తేదీ ప్రారంభిస్తామని ఎంపీడీఓ అర్జున్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, ప్రజా సంఘాలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు డాక్టర్ బి అర్జున్, ఎంపీడీఓ రొంపిచెర్ల. రొంపిచెర్ల మండలంలోని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు అక్టోబర్ 2న మన గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి రొంపిచెర్ల మండలంలోని వీరపట్నం గ్రామంలో ఈ గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ అనేటువంటి దాన్ని మరి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అది 2వ తేదీన 2 గంటలకి వీరపట్నం గ్రామ పంచాయతీ వరకు జరుగుతుంది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి అందరూ ఉద్యోగస్తులు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి కింద గ్రామ లెవెల్లో పనిచేస్తుంటే గ్రామ వాలంటీర్ దగ్గర నుంచి మండల స్థాయి వరకు పనిచేసేటువంటి అధికారులు అందరూ కూడా, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఒక పండగ వాతావరణంలో వీరపట్నం గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ మన ప్రభుత్వం ఏదైతే మరి తీసుకోవడం జరిగిందో దానికి అందరూ కూడా వచ్చే విధంగా మీ అందరిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అలానే మన ఈ గ్రామాలకు సంబంధించి మనకి మొత్తం 18 గ్రామ సెక్రటేరియట్లు మన రొంపిచెట్ల మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 18 గ్రామ పంచాయతీ సెక్రటేరియట్లు కూడా సిబ్బంది అంతా కూడా మరి రావటం అనేటువంటి జరుగుతుంది. అన్ని గ్రామ సెక్రటేరియట్లకి పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు, ఏఎన్ఎంలు, కానిస్టేబుళ్ళు, తర్వాత ఇంజనీర్లు, డెవలప్మెంట్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇట్లా దాదాపు 14 శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రతి గ్రామ సెక్రటరీకి రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రకటించినటువంటి పండగ వాతావరణం అక్టోబర్ 2న 2 గంటలకు మన వీరపట్నంలో ఏదైతే మన గౌరవ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ గారు నిర్వహణ జరుపుకోబోతున్నాము, దానికి అందరూ కూడా విరివిగా డోక్రా వాళ్ళు, ఉపాధి హామీ కూలీలు, ICDS, అంగన్వాడీ టీచర్లు, ANMలు, ప్రతి శాఖకు సంబంధించినటువంటి అందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రొంపిచెర్ల మండలం అన్నారం గ్రామం వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఒక లైన్తో బోల్తా పడ్డ లారీని తొలగించారు. రొంపిచెర్ల గ్రామంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు వైష్ణవీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం రొంపిచెర్ల దేవీ శరణ నవరాత్రి 3వ రోజు వైష్ణవి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి గణపతి పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, కుంకుమ పూజ, ప్రతినిత్యము ఈ కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతున్నవి. నమస్తే, వ్రత సంబంధే శ్రీమాత్రేతే నమో నమః. రొంపిచెర్ల గ్రామ లో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారు వైష్ణవీదేవిగా మనకు దర్శనమిస్తుంది. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు కోట సెంటర్లో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్తో పాటు మంత్రులు పాల్గొంటారు. మహాత్మాగాంధీ పొట్టి శ్రీరాములు కళాసమితి మరియు సేవా సింధు వారి సంయుక్త ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవ ఆహ్వానము, 33వ సాంస్కృతిక కార్యక్రమం,
తేదీ 2/10/2019 బుధవారం సాంస్కృతిక కార్యక్రమం జరుగును. వేదిక మున్సిపల్ హైస్కూల్ పల్లాడు రోడ్, నరసరావుపేట. అందరూ ఆహ్వానితులే. వి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల సంస్మరణ సభను చంద్రబాబు నాయుడు రాజకీయ సభగా మార్చారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నూతన కమిటీ సభ్యులు. రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద అదుపు తప్పి బోల్తాపడ్డ ఆయిల్ ట్యాంకర్. ఇవి వాటి వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.